हाई फ्रेंड्स, वेलकम बैक भूषण टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स ऐ होप बहुत नैनान फ्रेंड्स मैं टापिक तो ई मीन मंच इनफॉर्मेटिव वीडियो तो मे मुझे रावत जरिए मैं टापिक चूसक आधार नंबर तो मन ओक ओरिजिनल ड्राइविंग लाइसेंस मोबाइल फोन तो यह विधि डाउनलोड वीडियो चपता अंड वीडियो केवल आंध्र प्रदेश वारी తెలంగాణలోని వారు ఎవరైనా చూస్తుంటే వీడియోని మీరు స్కిప్ అయితే చేసేయండి। ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర తెలంగాణలోని వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే లేదు అండ్ ఆధార్ కార్డు కూడా లేదన్నమాట। ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డు మాత్రమే ఉంది కాబట్టి తెలంగాణలోని వారైతే స్కిప్ అయితే చేసేయండి ఓకేనా। ఆధార్ కార్డు నంబర్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ని ఓకేనా। ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియోని మీకు చెప్తాను। వీడియోని ఎండ్ దాకా చూసేయండి। వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది। షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి। సో అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట। సో ఏమాత్రం లేట్ చేసుకుని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఏపీఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి అని చెప్పేసి సెర్చ్ చేయండి ఓకేనా। ఏపీఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి అని చెప్పేసి సెర్చ్ చేయండి। సెర్చ్ చేయగానే మీకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది। మొదట్లోనే ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జి అని చెప్పేసింది కదా, దానిపై క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేయగానే మీకు ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఏపీకి సంబంధించిన వెబ్సైట్ ఐ మీన్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట। అండ్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి। సో వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ త్రీ లైన్స్పై క్లిక్ చేసుకోవాలి। నెక్స్ట్ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది। సో ఇక్కడ మీకు సెక్షన్స్ వారీగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట। అంటే లైసెన్స్ సెక్షన్లో కొన్ని ఆప్షన్స్, రిజిస్ట్రేషన్ సెక్షన్లో కొన్ని ఆప్షన్స్, పెర్మిట్స్ సెక్షన్లో కొన్ని ఆప్షన్స్, ఈ విధంగా పేజ్ అనేది ఉంటుందన్నమాట। సో ఇక్కడ మనకు కావాల్సింది స్టాటస్ అన్నమాట। ఇక్కడ మీకు స్టాటస్ సెక్షన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్, డిఎల్లు, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి। సో ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్, డిఎల్ అని చెప్పేసి ఉంది, దానిపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట। ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి, విత్ అప్లికేషన్ నెంబర్, వితౌట్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి। సో మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటే కనుక అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, అప్లికేషన్ నెంబర్ లేదంటే కనుక వితౌట్ అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని సర్వీస్ టైప్లో డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి। తర్వాత సెర్చ్ బై అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అలానే ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఆప్షనల్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు। సో మీరు ఈ విధంగా ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఇవ్వాలి, తర్వాత మీరు సెర్చ్పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। సెర్చ్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నో రికార్డ్ ఫౌండ్ అని చెప్పేసి వస్తే కనుక సో మీరు రాంగ్ ఎంటర్ చేస్తానని అర్థం చేసుకోవాలి ఓకేనా। కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత సెర్చ్పై క్లిక్ చేయండి, కింద మీకు ఈ విధంగా స్క్రోల్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ నంబరు, అలాగే ఎల్ఎల్ఆర్ ఆర్ డిఎల్ నంబరు అంటే డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఫస్ట్ నేము, అప్లికేషన్ స్టేటస్, అలాగే యాక్షన్. సో మీకు ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ డిఎల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది, దాన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఈ క్రోమ్ బ్రౌజర్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయితే అవ్వదన్నమాట. మీ మొబైల్ ఫోన్లో ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి, ఐ మీన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేయగానే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ పెట్టి ట్యాప్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్,